రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ జనసేన పార్టీ కోసం సత్యవంచన లేకుండా కృషి చేస్తూ విజయవాడ నగరంలోనే పార్టీ నిలబెట్టిన వ్యక్తి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి పోతిన వెంకటమేష్ అటువంటి వ్యక్తి ఈరోజు జనసేన పార్టీ వేయడానికి గల కారణాలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు రాబోయే పదవుల గురించి కూడా ఆయన మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ గారిని అభిమానించిన వ్యక్తిగా ఇంకెవరు కూడా భవిష్యత్తు ఉండరేమో అటువంటి వ్యక్తి మీరు మీరు ఈరోజు జనసేన పార్టీ నుంచి బయటకు కారణాలు ఏంటి రాబోయే రోజుల్లో మీ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది గతంలో జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా నిబద్ధతతో విలువలతో కూడినటువంటి రాజకీయం రాజధాని ప్రాంతంలో చేశాం మీరే చెప్పారు ఎన్నో పోరాటాలు చేశాం ఉద్యమాలు చేశాం ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డాం ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాం కేవలం ఆయన వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేస్తారు కానీ ఆయన ఎక్కడ కూడా ప్రజల కోసం కానీ జనసేన పార్టీ కోసం అనేటువంటి విషయం మాకు స్పష్టంగా అర్థమైంది ఆయన నా సీటుని ముప్పై కోట్ల రూపాయలకి సుజనా చౌదరి గారికి అమ్ముకుర విషయాన్ని ప్రజలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు నేనుండగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జలీల్ ఖాన్ గారిని కార్యాలయానికి పిలిచారు నేనుండగా నాదండ్ల మనోహర్ గారు వచ్చి ఒక్కలగడ భాస్కర్ గారి ఇంట్లో కాఫీ తాగి టికెట్ని బేరం పెట్టినటువంటి మాట వాస్తవం అట్లాగనే మూడో వ్యక్తి ఒక ప్రముఖ హోటల్ యజమాని కూడా మరి నాదెండ్ల మనోహర్ అనేటువంటి వ్యక్తి కలిసి ఆఫర్ అడిగారు వాళ్ళని చిట్ట చివరికి సుజనా చౌదరి గారు పెద్ద బేరం రాకబట్టి పెద్ద సూట్ కేసులు ఇస్తారని బేరం చేసుకొని నన్ను కావాలనే పొత్తులో భాగంగా త్యాగం పేరుతో మోసం చేసినటువంటి ఆర్థిక మోసగాడు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ అని నేనైతే స్పష్టంగా చెప్పగలను ఇవన్నీ చెప్తున్నా పార్టీ తరపు నేను బలంగా నిలబడ్డాన్ని యావత్ రాష్ట్రం తెలుసు అయినా కూడా ఇంతమంది వ్యక్తుల్ని పార్టీ కార్యాలయానికి రానిచ్చారంటే దీని వెనకాలన్న మోసాన్ని కుట్రని వాళ్ళ యొక్క డబ్బు మీద పిచ్చిని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి బియ్యం కోసం కాదు ఇరవై ఏళ్ళ భవిష్యత్తు కోసం ఉన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ కోసం మీరు చాలా కృషి చేశారు మీకు న్యాయం జరగలేదంటే ప్రజలకు ఇంకేం న్యాయం జరిగింది నాకు కూడా చెప్పే కదా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి కేవలం ఆయన వ్యక్తిగత ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు ఆయన ఏ రోజు ప్రజల కోసం పనిచేయరు పార్టీ కోసం పనిచేయరు అలాగే పార్టీ నాయకత్వం కోసం పనిచేయరు ఆయన పనిచేసేది కేవలం తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి కోసం వీరు అనేక సందర్భాల్లో చూశారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మాట్లాడతారు ఎక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు అనే వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తిని సినిమా నటుడుగానే చూస్తారు కానీ వాళ్ళు రాజకీయ నాయకుడిగా చూడరు ఎందుకంటే వాళ్ళు ఆడిచ్చేటువంటి ఆట బొమ్మ పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు అందుకని ఆయన ఎప్పుడు కూడా జనసేన పార్టీ అధ్యక్షులను ఎప్పుడు మొదట సంబోధించరు మొదట వాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నటులు ప్రముఖ సినిమా నటులు పవన్ కళ్యాణ్ అని సంబోధిస్తారు అందుకని ఆయన ఎక్కడ ప్రజల కోసం కానీ పార్టీ కోసం కానీ పనిచేయరు వ్యక్తిగత ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసుకొని పెద్ద ఎత్తున డబ్బు ల్యాండ్ బ్యాంక్ ని సంపాదించారు అనేటువంటి సమాచారం మా దగ్గర కొద్దిగా ఉంది మిగతా సమాచారం సేకరించే పని మీద ఉన్న అది తొందరలో అని బయట రాజకీయాల్లో ఒక నియోజకవర్గం సంబంధించి రాజకీయ నాయకుడు ఆ నియోజకవర్గానికి పరిమితం అవుతారు కానీ మీరు మాత్రం రాష్ట్ర కూడా ప్రజల నుంచి ఆదరణ పొందే నాయకులు ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలిచే సామర్థ్యం ఉన్నా మీరు వైఎస్ఆర్ చీఫ్ కండో కప్పుకునే కారణమే నేను విజయవాడకి మాత్రమే పరిమితమైనటువంటి పరిధి నాది పశ్చిమ నియోజకవర్గం ఎవరైనా సరే ఒక నియోజకవర్గమే పోటీ చేయాలి ఆ నియోజకవర్గం మీద పార్టీ చెప్పింది కాబట్టి నేను దృష్టి సారించా ఆ విధంగానే ఇంటింటికి వెళ్ళా ఏడాది పాటు ఎండలు ఎక్కడ లెక్క చేయకుండా కొండలు గుట్టలు అన్నీ కూడా ఎక్కి ప్రజలను కలిసి జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తే ఇక్కడ పోటీని మాస్ట్ నిలబడతారనేటువంటి ప్రచారం చేశాం కాబట్టి నా పరిధి విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గం వరకు మాత్రమే కాబట్టి నేను అంతవరకు అంతవరకు మాట్లాడగలను మళ్ళీ మీరు ఇంకొకటి ఏమడిగారు వైఎస్ఆర్సిపి పార్టీలో నా జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే నాయకుడు అంటే నమ్మకం ఉండాలి నాయకుడు అంటే భవిష్యత్తు మీద భరోసా కల్పించేటువంటి వ్యక్తి అయి ఉండాలి కానీ నటించేటువంటి వాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు నటించేవాడు ఎప్పటికూడా నటుల సంఘానికి అధ్యక్షుడు అవుతాడు కానీ పేద ప్రజలకో సామాన్య వర్గాలకో ఎప్పటికీ నాయకుడు కాలేడు ఆయన నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఎప్పటికీ నాయకుడు కాలేడు 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 ఆయన మమ్మల్ని కావాలని పార్టీలో నాదెండ్ల మనోహర్ డైరెక్షన్లో మా ఇంట్లో వాళ్ళని తిట్టించిన మాట వాస్తవం ప్రెస్ మీట్లు పెట్టించినటువంటి మాట వాస్తవం అట్లాగే నా మీద చాలా రకమైనటువంటి దాడులు చేసి ప్రలోభ పెట్టి నా వ్యక్తిత్వాన్ని కూడా చంపే కుట్రలు కుతంత్రాలు చేసి నా రాజకీయ భవిష్యత్తుని చంపేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహరే అందుకని నేను జనసేన పార్టీలో నా రాజకీయ భవిష్యత్తుని చంపేశారు కాబట్టి నేను బయటకు వచ్చా రాజకీయ పునర్జన్మ నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా బాగుంటుందని సంపూర్ణంగా విశ్వసించి సుబ్బారెడ్డి గారిని పెద్దల్ని కలిసి సార్ మరి మేము వైసీపీ పార్టీలో చేరుతామంటే మహేష్ నువ్వు వస్తావని మేము కూడా మనస్ఫూర్తిగా నీ రాకని ఆహ్వానిస్తాను అని వారు కూడా నా రాకని ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఎంతో ప్రేమతో నన్ను కూడా కౌగులించుకొని నీ భవిష్యత్తు బాగుంటుంది రాజకీయంగా నిన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని ఒక భవిష్యత్తు గురించి భరోసా కల్పించారు ఎందుకు నమ్మేనంటే ఆయన ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబం నేను ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు మాట మీద నిలబడమే కాదు మాట తప్పని చరిత్ర వాళ్ళ కుటుంబానికి ఉంది కాబట్టి నేను అటువంటి వ్యక్తిని విశ్వసించా నమ్మి మోసపోయాం నమ్మి గొంతు కోంచుకున్నాం తడిగుడ్డ లేకుండా గొంతు కోసినటువంటి దుర్మార్గమైన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చాలా మంది రాజకీయ నాయకులు అవినీతి చేసి ఎంతో సంపాదించుకున్నారు కానీ ఇక్కడ మాత్రం షేక్ ఆసిఫ్ గారి ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్కడ పోతిన వెంకటమే రాఖతో ఖచ్చితంగా మా బలం పెరుగుతుందంటూ కూడా అంటే ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నుంచి మీ నిజాయితీ రావడం నిదర్శన అంతే కదా ప్రజల్లో తిరిగాం ప్రజలతో మమేకమయ్యాం ఇక్కడ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మహేష్ రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం మాకు తప్పనిసరిగా బలం చేకూరుద్దు అనేటువంటి మాట మాట్లాడరు దాన్ని మేమందరం కూడా మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఉన్నారు ఆ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం సుజనా ఓటమి తథ్యం సామాన్యుల తరపున నేను పనిచేస్తా కానీ పెట్టుబడిదారుల తరపున పారిశ్రామికవేత్తల తరఫున పనిచేసేటువంటి ప్రసక్తే లేదు రాజీ కామెంట్ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని